సార్ చెప్పండి సార్. దొంగ కేసులన్నీ వేసారని, మీరు వేసిన కేసులు 80 కేసులు కూడా కొట్టేశారని భాను అంటున్నారు. ఏ కేసులు కొట్టేయలేదు సార్. అసలు మా మీ మీ ప్రభుత్వాన్ని ఊగించి సంచలనం తీసుకొచ్చిన కేసు మీ ప్రభుత్వానికి ఫస్ట్ చెంప పెట్టే జిఎంఎస్ 123ని స్టే చేయడం, దాని తర్వాత వచ్చిన కేసులు అన్ని ఏవి కొట్టేయలేదు, అన్ని డిఫరెంట్ స్టేజెస్ లో ఉండే ఉన్నాయి. దాంతోనే మీరు మీరు కష్టమైన నష్టమైన స్థల కొట్టుకొని భూసేకరణ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాంపెన్సేషన్ కొంచెం ఎన్హాన్స్ చేసిండు, కాంపెన్సేషన్ అంతటా తక్కువే ఇచ్చిండు. మీరు ఆ కాంపెన్సేషన్ కి మీ ఎకరాలు మీ 1000 ఎకరాలు మీరు అమ్ముకుంటారా లేదా అది మీ ఇష్టం, కానీ మీరైతే రైతుల పొట్టల మీద కొడుతున్నారు. మీరు మిడ్ మానేర్లు ఈ మానేర్లు అనే అర్హత ఇంగిత అబ్సల్యూట్ మారల్ గ్రౌండ్ అయితే మీరు కోల్పోయారు. ఎందుకంటే మిడ్ మానేర్ ఊర్లు దాంట్లో సబ్మర్జ్ అయ్యే ఊర్లు ఇప్పుడు పాములు తేళ్లు బల్లులు పురుగులు ఇవిటితోని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే గేట్లు తెరిచేశారు, నీళ్లు కూడా వచ్చేసాయి. మీరు వాళ్లకు ప్రత్యాన్యాయము ఆల్టర్నేటివ్ ఇప్పటి వరకు చూపెట్టింది లేదు. మీరు వాళ్ళు వాళ్ళ ఇండ్లకు నివసించే ఇండ్లకు గృహాలకు మీరు డబ్బులు ఇవ్వలేదు. ఏంటి ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ఉంది అని చెప్పేసి 4-5 సార్లు వీటిని అలైన్మెంట్లు ఇంకా వీటి మెజర్మెంట్స్ తీసుకొని ఇంకా ఈ లీగల్ హేయర్స్ వాళ్ళ తండ్రుల పేరు మీదనైనా లేకపోతే పల్లుల పేర్ల మీదనైనా లేకపోతే భార్య భర్తలు ఉన్నా గానీ కేసులు వేయొచ్చు అనే విషయం సర్వసాధారణం. మీకు చెయ్యడానికి దమ్ము లేక మీరు మాట్లాడడానికి అర్హత లేక మీరు ఏదో ప్రజలను డిఫ్రాడ్ చేస్తున్నారు. ఏంది చచ్చిపోయిన వాళ్ళ మీద వేసిండ్రు, బతుకున్న వాళ్ళ మీద వేసిండ్రు, వీళ్ళ మీద చేయి ముద్రలు పెట్టిండ్రు, వాళ్ళ మీద చేయి ముద్రలు పెట్టి చూపెట్టుండ్రయ్యా, ఎవరి మీద ఎవరు చేయి ముద్రలు పెట్టిండ్రు, పేర్లు ఎవరి ఉన్నాయో, వేలు ముద్రలు ఎవరి ఉన్నాయో. ఈ దొంగ ప్రాజెక్టులు మీరు 2 ఏళ్ల తరబడి కంటిన్యూ చేస్తున్నప్పుడే మేము వచ్చి అవి భూసేకరణ ప్రాతిపదికన ఆగండి ఆగండి, నేను అక్కడ లేను మీతో కొట్లాడటానికి, నేను ఇక్కడ ఉన్నాను అందుకోసం కొంచెం ఆగండి. భూసేకరణ ప్రాతిపదికనైనా దొంగ ప్రాజెక్టులు లేకపోతే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ కి పత్తా లేవు. మేము వెళ్ళి కేసు వేసి ఇవి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అని చెప్పినప్పుడే మీరు ఉరుక్కుంటా వెళ్ళిండ్రు, ఉరుక్కుంటా వెళ్ళి పర్మిషన్లు ఇవి అవి అప్లై చేసుకొని మళ్ళా రిజెక్ట్ చేసుకొని దొంగ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ హియరింగ్స్ మొత్తం సిద్దిపేట మెదక్కొంటి మొత్తం దొంగ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ హియరింగ్స్ పెట్టి మీ కార్యకర్తలను పెట్టి జేజేలు కొట్టించి అసలైన భూ నిర్వాసితులను అక్కడి నుంచి ఎల్లగొట్టి పోలీస్ స్టేషన్ లో వేసి దొంగ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ఎంఓఈఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి పంపించి పర్మిషన్స్ మీరు తెచ్చుకున్నారా లేరా? ఆ కేసు కూడా ఇంకా పెండింగ్ ఉంది, ఆ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. మీకు అసలు మారల్ గ్రౌండ్ లేనే లేదండి, అందుకోసం మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుడే ఆపేసేయండి ప్లీజ్. గొప్పగా మాట్లాడారు కానీ మీరు ఏదైతే పార్టీతో కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. గతంలో ఈ రాష్ట్రంలో కూడా ఉంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నది. మరి అక్కడ నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ మీరు చెప్పినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దగ్గర నుంచి మొత్తం ప్రాజెక్ట్ క్లియరెన్స్ ఉండే నడుస్తున్నాయి ప్రాజెక్టులని. డిఫరెంట్
There is no excuse also. So chill and sit down.